చందమామ నుంచి అత్తాకోడళ్ల కథ రచయిత తెనాలి నుంచి శేఖర్ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉన్నది ఆమెకి ఒక్కడే కొడుకు అతనికి యుక్త వయస్సు రాగానే మంచి అందమైన పిల్లను చూసి పెళ్లి చేసింది కొంతకాలం పోయిన తర్వాత కోడలు కాపురానికి వచ్చింది అప్పుడు కోడలు అత్తతో అన్నది కదా అత్తా అత్తా నీ కోడలు కాపురానికి వచ్చింది కదా ఇంక నువ్వు చచ్చిపోవత్తా ఇంటి పనులన్నీ నీ కోడలనైనా నేను చూసుకుంటానులే అని అప్పుడు అత్త ఓసే నీ కడుపున ఒక్క కాయ కాస్తే చూసిపోదామనుంది అన్నది సరే కొంతకాలం జరిగిన తర్వాత పెద్దమ్మకి ఒక మనవడి పుట్టాడు అప్పుడు కోడలు అత్తతో నాకు కొడుకు పుడితే చూసావు కదా ఇక చచ్చిపోవత్తా అన్నది అప్పుడు అత్త కాస్త వాడి ముచ్చట్లు చూడవద్దుటే వాడిని బళ్ళో వేసిన తర్వాత పోతాలే అన్నది కొంతకాలానికి మనవాణ్ణి బళ్ళో వేశారు అప్పుడు అత్తని కోడలు పొమ్మంటే అత్త అన్నది కదా కాస్త వాడికి జందెపోకు వేసిన తర్వాత పోతాలేవే అంది కొంతకాలానికి మనవడికి వడుగు కూడా చేశారు అప్పుడు కోడలు పొమ్మంటే అత్త కాస్త వాడిని ఒక ఇంటివాణ్ణి చేస్తే చూసిపోతానే అని చాకు చెప్పింది కోడలు కొడుకుకి తొందరగా పెళ్లి చేసి ఇక పోవా అత్తా అని అడిగింది అప్పుడు కోడలతో అత్త కాస్త మనవడు వాడి పెళ్ళాము కలిసి కాపురం చేస్తుంటే చూసిపోతానే అంది సరే కొంతకాలానికి మనవడి పెళ్ళం కాపురానికి వచ్చింది అప్పుడు కోడలు పొమ్మంటే అత్త నీకు కూడా కోడలు వచ్చింది కదే ఇంటి పనులు అది చూస్తుంది లేవే నువ్వు కూడా రా ఇద్దరం పోదాం అంది ఇప్పుడు కోడలికి పెద్ద చిక్కే వచ్చింది ఇది తప్పించుకోవడం ఎట్లాగా అని ఆలోచించి ఆలోచించి చివరికి పోయి అత్తతో దొంగేడు పేడుస్తూ అత్త అత్త నీవు పోతానంటే నా కడుపులో గుగుబులాడుతున్నది ఏడుపు వస్తున్నది నీవు పోవద్దులే అత్తా అన్నది అత్త ముసి నవ్వులు నవ్వుకుంటూ సరేలేవే మరి ఉంటే నాకు చాకరీ చేసేవాళ్ళు ఉండద్దా నువ్వు నేను చెప్పిన పనిలా నాకు చేస్తానంటేనే ఉంటా అన్నది అప్పుడు కోడలు మనసులో హమ్మయ్యా బతికాను అనుకుని అప్పటి నుంచి అత్త చెప్పినట్టల్లా వింటూ ఉన్నది స్వస్తి